హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచాన్ని ఉలిగిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఇది మొదటిసారి 2019 వుహాన్లో గుర్తించడం జరిగింది. అయితే దీనిని ఎలా గుర్తించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం. కరోనా వైరస్ డిసీజ్ అనేది సార్స్ కరోనా వైరస్ 2 నుండి వచ్చింది. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది 2002 ఒకసారి గుర్తించారు. COVID-19 అండ్ సార్స్ కరోనా వైరస్ జెనెటిక్ పరంగా ఒకేలా ఉంటాయి. మొదటిసారి కామన్ కోల్డ్తో స్టార్ట్ అయ్యి మనుషులకు వ్యాపించడం జరుగుతుంది. అయితే అంతకుముందు 2002 గుర్తించిన కరోనా వైరస్ గబ్బెలాల నుండి ప్యాంగోలిన్ జంతువులకు వచ్చి కొద్దిపాటి ఇన్ఫెక్షన్ కలిగించింది. ఆ తర్వాత 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్ సిటీలో గుర్తించారు. మార్చి 9, 2020 ఈ 3 నెలల్లో 109,578 కన్ఫర్మ్ కేసులు గుర్తించారు. ఇంకా 3,809 మంది చనిపోయారు. ఇలా మరణాల సంఖ్య పెంచుతూ అక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా కంట్రోల్ చేయని స్టేజ్కి వెళ్ళింది. అయితే ఈ వైరస్ని అరికట్టడానికి సౌత్ కొరియా, చైనా ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ని ఐసోలేషన్లో ఉంచటం, వారికి టెస్టులు నిర్వహించి కన్ఫర్మ్ చేయటం, ట్రీట్మెంట్ ఇచ్చి స్పెషల్గా హాస్పిటల్లో ఉంచడం వలన కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు. ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం 80% కరోనా ఉన్న పేషెంట్స్కి దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటివి ఉన్నాయి. దీని వలన ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని ఇన్ఫ్లమేషన్కి గురి అవుతుంది. ఇలా ఎక్కువగా లంగ్ డ్యామేజ్ అయితే దీనిని అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. దీని వల్ల లంగ్స్లో ఫ్లూయిడ్ బిల్డప్ అయ్యి సివియర్ ఇన్ఫెక్షన్గా మారుతుంది. ఆ తర్వాత బ్లడ్ ప్రెషర్ డౌన్ అయ్యి ఊపిరితిత్తులు మన శరీరానికి సరిపడు ఆక్సిజన్ని అందించలేకపోతాయి. ఇలా జరగటం వలన మన బాడీ సెప్టిక్ షాక్కి గురి అవుతుంది. ఇది 60 ఏళ్ళు పైబడిన వారికి, ఇంకా స్మోకింగ్ చేసేవారికి, హార్ట్ డిసీజ్ ఉన్నవారిలో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మామూలుగా ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి దగ్గినా తుమ్మినా ఆ డ్రాప్లెట్స్ ఇన్ఫెక్ట్ కాని వ్యక్తి యొక్క ముఖము, కళ్ళు, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి వెళుతుంది. ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి తను ఉన్న ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వెళితే దీనిని ఇంపోర్టెడ్ కేస్ అంటాం. అదే వ్యక్తి వల్ల పక్కన ఉన్న వారికి స్ప్రెడ్ అయితే దీనిని లోకల్ ట్రాన్స్మిషన్ అంటాం. ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి తనకు తెలియకుండానే ఇన్ఫెక్షన్కి సోర్స్గా మారి అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చేలా చేయగలడు. దీనిని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారు. ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ని కంట్రోల్ చేయడానికి స్కూల్స్, బిజినెస్, కాన్ఫరెన్సెస్, స్పోర్ట్స్ ఈవెంట్స్ని క్యాన్సిల్ చేశారు. ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన పర్సన్కి 5 డేస్ తర్వాత సిమ్టమ్స్ బయటపడతాయి. ఈ 5 డేస్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఈ 5 డేస్లోనే వైరస్ మన గొంతులో ఉండి ఫుల్గా డెవలప్ అవుతుంది. ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. దీనికైతే ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. కానీ రీసెంట్గా అమెరికా ప్రెసిడెంట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ అజిత్రోమైసిన్ కాంబినేషన్తో వ్యాక్సిన్ని ప్రిపేర్ చేయగలమని, త్వరలో దాన్ని ప్రకటిస్తామని ట్విట్టర్లో చెప్పాడు. ప్రస్తుతం ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్కి యాంటీవైరల్ డ్రగ్స్, సపోర్టివ్ కేర్, ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. ఫ్రెండ్స్, చివరిగా ఒకటి, వ్యాధిని తగ్గించడం కన్నా వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. హ్యాండ్ వాషింగ్ కనీసం 20 సెకండ్ల పాటు చేయాలి. ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. జనం గుమికూడి ఉన్న ప్రదేశాల్లో ఉండకండి. 6 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎవరైనా దగ్గుతున్నా తుమ్ముతున్నా వారి చుట్టుపక్కలకు వెళ్ళకూడదు. ఇటలీలో ఒక శనివారం రోజే అంటే మార్చి 20 793 మంది చనిపోయారు. టోటల్గా 5,476 మంది మరణించగా 59,138 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోండి. ఉదాహరణకి సిట్రస్ ఫ్రూట్స్, బ్రాక్లీ, గార్లిక్, జింజర్, స్పినాచ్, ఆల్మండ్స్, బనానా వంటి ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యేలా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.